నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. నగరి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు గారు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు నగరి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు గారు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలు భోగి మంటలో టైర్లు మరియు ప్లాస్టిక్ కవర్లు వాడరాదని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, పట్టణ ప్రజలకు సహకరించవలసిందిగా కమిషనర్ గారు కోరారు. ఎవరన్నా పోయే ప్రజలు వచ్చే ప్రజలు అందరూ కూడా దాన్ని తొక్కి పిల్లలకి కాళ్ళు చేతులు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీనిని గ్రహించి మీరు మీ పిల్లలను కూడా చాలా మంటలకు దూరంగా పెట్టుకొని భోగి మంటలని మీరు అందరూ సంతోషకరంగా ఆయుర ఆరోగ్య అష్టాక్షరాలు కలిగి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాను. అలాగే మీరు పట్టణంలో ఈ భోగి మంటలు టైర్లు వేయటం వల్ల కాలుష్యం కూడా ఎక్కువయ్యి మనకి రోగాలు కూడా వస్తాయి. అలాగే ప్లాస్టిక్ కవర్లు కూడా ఆ మంటల్లో వేయకూడదు, దాన్ని కూడా కాలుష్య నివారణ చేయలేము మనము. కాబట్టి దయచేసి ఈ యొక్క విజ్ఞప్తిని విన్నవించుకో అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచు మరొకసారి ఈ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ కమిషనర్ నగరి మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమారి గారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు తోపుడు బండ్లను మరియు పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్ డబ్బాలను అందించారు. నగరి మున్సిపాలిటీ నందు మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమారి గారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు తోపుడు బండ్లు మరియు పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్ డబ్బాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరి వైఎస్ఆర్సీపీ నాయకుడు కేజే కుమార్ గారు, కమిషనర్ సాంబశివరావు గారు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నిన్న నగరి ఈశ్వరిగుడి వీధిలో గల మానసిక వికలాంగుల సిరిట్స్ పాఠశాలలో నగరి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పిల్లలకు నూతన దుస్తులను అందజేశారు. నిన్న నగరి ఈశ్వరిగుడి వీధిలో గల మానసిక వికలాంగుల సిరిట్స్ పాఠశాలలో నగరి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అక్కడ పిల్లలకు నూతన దుస్తులు, బిస్కెట్లు, అలాగే పనిచేసే వారికి టిఫిన్ క్యారీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. గణేష్ 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 గణేష్
చేయండి సార్ వచ్చేస్తాను. అంత సైడు అంత పే అంత సైడ్మా అంగ కూడా అంగ కాకూడదు కూడా వాంగి இது நகரி விக்கலாங்கள ஸ்கூல். இது இவங்க இங்கே இருக்க பெரியவங்க எல்லாரும் எப்பவும் எங்களுக்கு ஏதாவது ஹெல்ப் பண்ணிட்டே இருக்காங்க. பிறகு பசங்களுக்கு எந்தெந்த தேவைப்படுதோ நாங்கள் எந்த டைம் சொல்கிறோமோ அதுக்கேற்ற மாதிரி அவங்க வந்து அவங்களால முடிஞ்ச உதவிங்க செய்கிறாங்க. ட்ரெஸ்ஸோ இல்லை டொனேஷனோ இல்லை ஃபுட்டோ ஏதோ அவங்களால முடிஞ்சது செய்கிறாங்க. எங்கள் சார் வந்து பேர் ஸ்ரீதர், அவர் தான் இதை நடத்தின்னு வர்றாரு. அவரும் ஒரு டிசிப்ளின், அதனால் நல்லபடியாக பசங்களை பார்த்துக்கணும், அவங்களுக்கு என்ன தேவையோ அதையும் செய்துக்கணும், நல்லபடியாக பார்த்துக்கிறாங்க. எந்த குறையும் இல்லை இங்கே இருந்த பசங்களுக்கு, எல்லா விதமான சகல சவாலோடு செய்கிறாரு. నిన్న చింతలపట్టడ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల నందు అగ్నిమాపక సిబ్బంది వారు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై నివారణ చర్యలను అవగాహన కల్పించారు. చింతలపట్టడ గ్రామంలో నిన్న ప్రభుత్వ పాఠశాల నందు అగ్నిమాపక సిబ్బంది వారు విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి మాబు సుభాన్ గారు మరియు అగ్నిమాపక సిబ్బంది హెచ్ఎంకే బాబు గారు, ఉపాధ్యాయులు శ్రీనివాసులు శంకరయ్య గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పరిగెత్తేసిన అనుకోండి, మనకు ఇంకా గాలి ఎక్కువ తగిలేసి మంట ఇంకా ఎక్కువ అయిపోతుంది, మనకు మొత్తం గాలి పుడుతుంది. పొరపాటున ఎప్పుడైనా కానీ మంట ఒక బట్టలకు ఏదైనా తగులుకుంది అనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా పటాకులు కాలుస్తూ ఉంటాము, కాలుస్తున్నప్పుడు దేనివల్ల పొరపాటున తగులుకునేది అనుకో మంట. లేదంటే మీరు ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, వంట చేసినప్పుడు ఏదైనా తున్నినట్టు పడేసి ఏదైనా పడిందంటే అయినా మనం భయపడేసి పరిగెత్తకూడదు. పరిగెత్తినట్టు ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికైనా మనం గుర్తుపెట్టుకోండి, మంట అయినా మనకు తగులుకునేదంటే భూమి మీద పడుకొని అట్ట ఇట్లా వెళ్ళాలి. వెళ్ళినామంటే ఆ మంట అనేది ఆరిపోతుంది. చిన్న అర్థమే కాదని చెప్పేది, ఈ చిన్న చిన్నది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా మంట మండే వాళ్ళు ఉంటే కదా, వాళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్గా ఫేస్టు వేసుకోకూడదు. పోయినామంటే మనల్ని పట్టేసుకుంటారు, మనం కానీ వాళ్ళతో పాటు కాలిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి అట్లా వెళ్ళేసి రగ్గు ఇలాంటివి కొద్దిగా కోటు ఇలాంటి ఉంటాయి కదా మందం ఉండేవి, అలాంటి ఏదైనా ఉంటే వాళ్ళ మీద వేసేసి ఆఫ్ చేయొచ్చు మంటలు. అర్థమే కాదు కదా, మన్ను మండుతుంది అనేసి సార్ చెప్పిండు అనేసి డైరెక్ట్గా వెళ్ళేసి పోయినామంటే అయినా వాళ్ళు కాదు అంటారు కాబట్టి అప్పుడు వాళ్ళకి అర్థం కాదు.
మనల్ని వచ్చేసి గట్టి పట్టుకున్నారంటే మనం వాళ్ళతో కాటికి కాలిపోతాం. కాబట్టి చేయకూడదు. వెనకాల నుంచి అట్లా వచ్చేసి పెట్టేసి అంటే ఇట్లా పెట్టేసి నీళ్లు తడుతూ ఉండాలి. మనకి ఎంతసేపు ఉన్నా కానీ గ్యాస్ వచ్చేది ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచే కదా. ఇక్కడ రెగ్యులేటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే గ్యాస్ బయటకు రావాలంటే ఇక్కడ నుంచే వచ్చేది. మనకి ఎంతసేపు ఉన్నా కానీ ఫైర్ కావాలన్నా ఇక్కడనే ఫైర్ అవుతుంది. ఇక్కడ లేదంటే మనకు రెగ్యులేటర్ ఉంటుంది కదా పైపు ట్యూబ్, అక్కడ ఎక్కడైనా మనకు ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కింద ఇప్పటికి ఫైర్ అయ్యడానికి ఛాన్సే లేదు, ఫైర్ కానీ కాదు. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా దాని ఇలాంటిది ఏదైనా గోల సంచాలంటే ఉంటే కదా చుట్టూ పెట్టేసి సిలిండర్ పనబెట్టడం అంటే కానీ చేయకూడదు. లోపల ఉండే లిక్విడ్లో ఉంటుంది కదా గ్యాస్ అనేది, అది అట్టే ఉంటుంది. మనకు మాత్రం గ్యాస్ మాత్రం ఇక్కడి నుంచి వస్తూనే ఉంటుంది, ఇక్కడ ఫైర్ అవుతానే ఉంటుంది. కానీ ఇక్కడ లోపల అనేది వేడి కాదు. వేడి కానప్పుడు లోపల ఎక్కువ గ్యాస్ అనేది ఫామ్ కాదు, పేలిపోదు. ఎంతసేపు అయితే గ్యాస్ ఉంటుందో అంతసేపు ఉండుతూ ఉంటుంది, మన తర్వాత ఆరిపోతుంది. దానివల్ల ఏమవుతుంది మనకు ఆ గ్యాస్ అనేది మహా అంటే గ్యాస్ లాస్ అవుతాం అంతే. అదే మనం ఇలా భయపడేసి ఎప్పుడైతే ఇలా వదిలేసామనుకో ఒక్కసారి పేలిపోయిందంటే ఆ గ్యాస్ సిలిండర్ పోతుంది. అక్కడ ఉండే ఎవరైనా దగ్గరలో ఉంటే కానీ వాళ్ళకి ఏదైనా జరగచ్చు. ఆ బిల్డింగ్ మొత్తం ఒకవేళ కొలాప్స్ అయితే బిల్డింగ్ కానీ కొలాప్స్ కావచ్చు. కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఎప్పుడైనా కానీ ఒక గ్యాస్ కింద పొరపాటున ఫైర్ అయిందంటే మనం కంట్రోల్ చేయగలిగితే, ఏంటంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయడం కానీ ఇలాంటి ఏదైనా చేయగలిగితే చేయదు. లేదంటే కనీసం ఆ విధంగా వేడి అనేది కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ ఇన్ కేసు శ్రీకాళహస్తి పట్టణంలోని బేరి మండపం వద్ద వివేకానందుని 152వ జన్మదిన సందర్భంగా కోలా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు మాత్రం మాత్రం వందే మాత్రం, నందనంద వివేకానంద అంటూ నినాదాలు చేపట్టి ర్యాలీని నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వివేకానందుని 152వ జన్మదిన వేడుకలలో భాగంగా కోలా ఆనంద్ గారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద గారు 12 జనవరి 1863 సంవత్సరం బెంగాలీలో స్వామి వివేకానందో జన్మించారని, భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లలో యోగ వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉందని, తన గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందునని తెలిపారు. అలాగే రామకృష్ణ మతాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారని, 39 ఏళ్ల వయసులోనే మరణించారని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా 1984 ప్రకటించిందని అన్నారు. జయ జయ నంద 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 నంద. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులైనటువంటి మరి స్వయం సేవక్ సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కాళహస్తి పట్టణం గుండా మరి మనమందరం కూడా ఒకసారి 152 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి మహనీయుని తలుచుకుని మరి కాళహస్తి పట్టణ పూర్వీదులు గుండా ఒక ర్యాలీ నిర్వహించడం, మరి ఈ ర్యాలీని ప్రజలందరూ కూడా మమేకమై రానున్నటువంటి యువత మంచి మార్గం గుండా స్వామి వివేకానంద స్ఫూర్తులు తీసుకుని ఆయన అయితే ఈ దేశంలో 152 సంవత్సరాల క్రితం జన్మించి మరి ఈయన ఈ భూమి మీద 39 సంవత్సరాలే జీవించినటువంటి వ్యక్తి ఈరోజు మిత్రులు చెప్పినట్టు 5000 సంవత్సరాలకు కావచ్చు, 10000 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పటికైనా కూడా స్వామి వివేకానంద అనే ఈ దేశానికి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో చికాగో నగరంలో 18 నాగలాపురం నందు సత్యవేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య గారు ఎంపీడీఓ ఆఫీసులో అధికారులతో జన్మభూమి సమస్యలపై చర్చించారు. నాగలాపురంలో ఈరోజు సత్యవేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య గారు ఎంపీడీఓ ఆఫీసులో అధికారుల సమావేశంలో
జన్మభూమిలోని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అలాగే 108 అంబులెన్స్, ఆర్టీసీ సమస్యలు మొదలైన వాటిని వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ZPTC సుజాత విజయ భాస్కర్ గారు, ఎక్స్ సర్పంచ్ విజయ్ కుమార్ గారు, పార్థిబన్, ఆటో బాలాజీ, బాబురెడ్డి, రాజవేలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ప్రమాణం తయారవుతా ఉంది. మీకు అన్ని చాలా మంచి హాస్పిటల్, మీరు అక్కడికి ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం సెట్ అయిపోయింది అంటే చచ్చిపోయాడు ఎంత దూరం పక్కనే ఒక పిహెచ్సికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు, కానీ కొత్త బ్లాక్ చిన్న చిన్న బిడ్ వరకు ప్రపోజల్ పెట్టి చేయిస్తాను. అది పిహెచ్సి కూడా ఒక లెటర్ పెడతాను. ఎక్కడ పిహెచ్సి అంటే పది ఇచ్చాటు బాగానే ఉంది, ఇచ్చాడు బాగా కొత్త బిల్డింగ్ ఇక్కడ నిన్న పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివ ఆలయానికి సంబంధించిన అక్రమంగా ఉన్న కట్టడాలను ఎండోమెంట్ అధికారులు తొలగించారు. పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివ ఆలయానికి సంబంధించిన 3.82 సెంట్లలో అక్రమంగా ఉన్న కట్టడాలను నిన్న ఎండోమెంట్ అధికారులు తొలగించారు. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా కూల్చడం సరికాదని వ్యాపారులు వాపోతున్నారు. ఒక రైతు ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా కాపాడినానంటూ, ఆలయ భూమిని కాపాడినందుకు గాను నన్ను ఈరోజు నడి రోడ్డుపై తోసేది ఎంతవరకు న్యాయమని ఈవోని నిలదీశాడు. మా దగ్గర అన్ని కాగితాలు చెప్తాం. వాళ్ళు మాడకుండా ఆటో చెల్లిపోయా. రే బాబు సర్వే నెంబర్లో ఈరోజు ఎవిక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. పోలీస్ సిబ్బందితో మా ఈఓ గారు, మీ జిల్లా సహాయ కమిషనరు, నా పేరు కస్తూరి, ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చిత్తూరు, తర్వాత ఆ విధంగా మా ఎస్టీసీ గారు ప్రభాకర్ సార్ గారు, తర్వాత వాళ్ళ తహసీల్దారులు, మొత్తం మా స్టాఫ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది అంటే చిత్తూరు జిల్లాలో దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది మరియు కార్యనిర్వాహకులు, మేనేజర్లు అందరూ కూడా ఈరోజు ఈ ఎవిక్షన్ ప్రోగ్రామ్కు పార్టిసిపేట్ చేసి దీన్ని దేవస్థానానికి, దేవస్థానం ల్యాండ్ను దేవస్థానానికి స్వాధీనం చేసే దానికోసం మేము వచ్చాం సార్. ఎవరిని అన్యాయంగా అక్రమంగా తొలగించి వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఇది పూర్తిగా మేము స్వచ్ఛందంగా దేవాదాయ శాఖ తరఫున మేము చేస్తున్నటువంటి పని సార్. ముఖ్యంగా ఈరోజు ఎవిక్షన్ చేస్తున్నటువంటి ల్యాండ్లో సర్వే నెంబర్లు సార్ 247/4 3 ఎకరాల 22 సెంట్లు సార్. తర్వాత 247/6 048 సెంట్లు మొత్తం 3 ఎకరాల 68 సెంట్లు సార్. ఇంకోటి నెక్స్ట్ సర్వే నెంబర్ 248/2 దాంట్లో 11 సెంట్లు. అదేవిధంగా సర్వే నెంబర్ 267/2 03 సెంట్లు సార్. మొత్తము ఈరోజు మీ పుత్తూరు గ్రామస్తులు కూడా మాకందరికీ మాకు సహకరించి మాకు ఈ దేవస్థానానికి, దేవస్థానం యొక్క భూమిని దేవస్థానం స్వాధీనం చేయడానికి సహకరిస్తారని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ఇది కోర్టులో మీకు ఎప్పుడు ఇదైంది? ఇన్నాళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది? కోర్టు ఆర్డర్స్ వచ్చాయి సార్, దానిపైన కొంతమందికి స్టేలు పోతారు, ఆ స్టేలు అన్నీ మళ్ళీ వెకేట్ చేపించేసి మొత్తం అన్నీ ఇప్పుడు ఎలాంటి స్టే తేకుండా కేవియట్ ఫైల్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని యాజ్ పర్ లీగల్ ఒపీనియన్ ప్రకారం మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకో, ఈరోజు చెప్తాను మీది కాదు, గురుదండ
దేవుడే మిమ్మల్ని ఏం ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వైట్ఫీల్డ్ న్యూస్లో కలుద్దాం. నమస్కారం.